నెల్లూరు జిల్లా ఏస్పేట మండలం హస్నాపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా హస్నాపురం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ పద్మజారెడ్డి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మేము ఎల్లవేళలా నడుస్తామని తెలిపారు. ఇంతమంది పేదవాళ్లు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి అని జోహర్లు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రవీంద్రారెడ్డి, కల్లూరు రవీంద్రారెడ్డి, పరసు రావయ్య అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు మన మహానేత దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి సందర్భంగా మేమందరం కలిసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అలాగే ఇక్కడ లోకల్ గా ఉండే లీడర్స్ రవీంద్రారెడ్డి, పరసు రామయ్య గారు, కిజిరెడ్డి గారు అందరూ కలిసి అందరూ సంయుక్తంగా ఇక్కడ మేము ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన బడుగు బలహీన వర్గాలకి ఏమైనా చేయాలి, వాళ్ళ మొహాలలో చిరునవ్వు చిందించాలనే ఇదితో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానేత మాట తప్పని మనం తిప్పని రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో మేము ఆ రోజు నుండి ఈ రోజుటి వరకు ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి ప్రతి ఒక్కరూ ముందున్నాం. అలాగే ఇవాళ ఆయన తలాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ప్రకారమే మాట తప్పక మనం తిప్పకుండా ప్రజల్లో ప్రతి క్షణం తను ముందుకు అడుగేస్తూ తండ్రి కన్నా ఒక 4 అడుగులు ముందుకేసి ఆయన సంక్షేమ పథకాలని ఎలా ఉన్నాయో అలాగే ప్రవేశపెడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ముందు కొనసాగించినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు, ఆయన్ని కూడా మనం ఇవాళ దేశం మొత్తం మన రాష్ట్రాన్ని చూసేటట్లు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ రామ్మోహన్ రెడ్డి గారికి అందరున్నాను. మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా మా హస్నాపురంలో ఈ రోజుకి ఇది కంటిన్యూషన్గా ఆయన చనిపోయిన కాడి నుంచి మా హస్నాపురం కార్యక్రమం ఇక్కడ పూర్తిగా కొనసాగిస్తున్నాం. మేము అదే పార్టీలో మళ్ళా కూడా కొనసాగి మళ్ళా మా పార్టీని ఘన విజయంతో 2024లో మళ్ళా ముందుకు నడిచి మా ఇక్కరవరెడ్డి గారు మంత్రి స్థాయిలోకి ఎదిగేటట్టుగా మేమందరం కృషి చేసి మేమందరం చాలా కష్టపడి గౌతమ్ అన్నకి ఇక్కరం అన్నకి ఏ విధంగా సహాయపడినామో మళ్ళా 2024లో అదే విధంగా సహాయపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మళ్ళా మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ఆపకుండా ఎల్లంటి మా రాజశేఖర రెడ్డి గారి అభిమానులం మేము. ఆయనతో పూర్తిగా అడుగుదాడల్లో ఉండి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలతో మా గ్రామాల్లో చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. జోహార్ వైఎస్ఆర్! జోహార్ వైఎస్ఆర్! జోహార్ వైఎస్ఆర్! డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.